నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ, మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం 14వ తారీఖు నవంబర్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు గెలిస్తాయి, ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్నవారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ, మెడిసిన్ కానీ, ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము, ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:00 నుండి 8:24 వరకు ఈ మొదటి జాము టైంలో కాకిడేగ విజయం. ఈ కాకిడేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జాములో ముసుకు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి. పైన పెంగళ చూపు ఉన్న ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల ఎరుపుమించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చలో పెట్టమారు. ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పోల, కోడి కెక్కిర, కోడి మైల ఈ జాములో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు ఈ రెండవ జాము టైంలో నెమలి పింగళి విజయం. ఈ నెమల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే నెమల పింగళి. ఈ నెమల పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళ జారు ఉండాలి. ఇటువంటివి గెలుస్తాయండి. లోపల నల్ల కూసు కానీ, కోడి చూపు కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి ఈ జాములో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి. మన వీడియో చేయడానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదలటం జరుగుతుందండి. మీరు కూడా మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి. ఈ జాములో చూపులు గెలిచేసి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నవల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. మూడవ జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ మూడవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనే దాన్ని ముసుకు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి.
ఈ జామలో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకిడేగ, ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జామ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జామ టైంలో కాకి నెమలి విజయం. ఈ కాకి నెమలి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి. ఈ కాకి నెమలి అనేది లోపల నల్ల కుసుండి పైన నెమల చూపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలిస్తే అండి లోపల కోడి సూపు కానీ పైన పింగళజార కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల చేతువ, నెమలి చేతువ, నెమలి డేగ, కాకిడేగ, నెమలి పింగళి, ఇవి జామలో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల చేతువ, నెమలి చేతువ, నెమలి డేగ, కాకిడేగ, నెమలి పింగళి, ఇవి జామలో గెలిచేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ జామలో కాకి నెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి ఈ జామలో. ఐదవ జామ చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జామ టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగుండి పైన పింగళ చూపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలిస్తే అండి ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసు కానీ పైన బిర్సు కానీ టెంపర్ ఇటువంటివి ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడికాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడికెక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జామలో సూపులు గెలిచే రంగులండి. ఈ జామలో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జామలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జామలో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఈ జామలో ఓడిపోయే రంగులండి. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జామ నుండి 2 అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి నల్లమైల ఓడిపోవును, నెమలి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు
పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.